తెలుగు మహాసభలకు పిలిచినా రాని పవన్ కళ్యాణ్ పిలవకుండానే సీఎం కేసీఆర్ ను కలిశారా లేక పక్కా ప్లాన్తోనే ఈ భేటీ జరిగిందా? కేసీఆర్ పవన్ భేటీతో తెలంగాణలో రాజకీయ లెక్క మారబోతోందా? ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఈ భేటీ జరిగిందా? కేసీఆర్తో భేటీ తెలంగాణతో పాటు ఏపీలోనూ జనసేన పార్టీకి కలిసి వస్తుందా? ముందుగా మనం ఇంద్రాశోభన్తో మాట్లాడదాం. ఇంద్రాశోభన్ గారు, కేసీఆర్ పవన్ భేటీపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది? 24 గంటల విద్యుత్ పథకం రైతులకు తీసుకొచ్చిన సందర్భంగా కలిశానని ఆయన చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ కోణంలో దాన్ని చూడటం లేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళి కేసీఆర్ గారి వల్ల మాకు వచ్చే నష్టమే లేదు, ఆ విషయంలో మాకు బాధ లేదు. కాకపోతే జనాల్లోనే జనసేన పార్టీ మేము ప్రశ్నిస్తాము ఎక్కడ జరిగినా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు మేము ఏమడుతున్నామంటే తెలంగాణలో జరిగేటువంటి రుగ్మతల విషయంలో ఇవాళ నెరల జరిగినటువంటి ఘటన అయ్యి ఉండొచ్చు, తర్వాత ఇవాళ మల్లన్న ముప్పు గ్రామాలకు సంబంధించినటువంటి వేములగాడ దగ్గర ఈ రోజుకి 578 రోజులు వాళ్ళు దీక్ష చేయబట్టి అలాంటివి అంటే రైతుల బేడీలు వేసినప్పుడు ఆత్మహత్యలు అయి ఉండొచ్చు, మహిళలపైన దాడులు అయి ఉండొచ్చు, ఇవాళ కులాల పేరుపైన జరుగుతున్నది, వీటన్నింటిపైన కూడా అంటే యువతకు ఉద్యోగాలు కల్పించే నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇలాంటి విషయంలో నువ్వు ఏ ఒక్క మాట ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి చాలా బేసిగా ఉందని చెప్పడాన్ని మాత్రమే మేము తప్పుపడుతున్నాము. సో దీనికన్నా ముఖ్యంగా ఏంటంటే గతంలో కేసీఆర్కి మరియు పవన్ కళ్యాణ్ వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీ అంటే ముగ్గురు కొడుకు కూతురు, కొడుకు విషయానికి వచ్చినప్పుడు ఆయన ట్విట్టర్లో అపరిచితులను ట్వీట్ చేసిన విషయం మర్చిపోయినారా? ఇంకొక విషయం, ఇదే కవిత తెలంగాణ జాగృతి ఆర్గనైజేషన్ అప్పుడు చెల్లెమ్మ నీ చేసినటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నీ కలెక్షన్ చిట్టా అంతా కూడా నా దగ్గర ఉందని ఆయన చేసినటువంటి ఆ రోజు అన్న చెల్లె అని మాట్లాడుకున్న ఆ రంగులు మార్చేటువంటి పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడుకున్న విషయాలు, తర్వాత ఇంకొకటి కేటీఆర్ గారు ఏమో ఇంకా కేసీఆర్ ఒక మాట అన్నారు సంక్రాంతి పండుగ ఆయన అన్న వచ్చిండు పోయినాడు ఇంకొక ఆయన వస్తున్నాడు, సంక్రాంతి పండుగకి గంగిడెద్దులు వచ్చిపోయినట్టుగానే వీళ్ళు కూడా వచ్చిపోతుంటారు గంగిడెద్దుతో పోల్చినటువంటి కేసీఆర్, ఇవన్నీ విషయాలు పక్కన పెట్టి ఇవాళ ఆయన వెళ్ళి కలిసినాడు అని అంటే ప్రశ్నించే తత్వం ఒకటే. నేను ఏమంటానంటే ఇది తెలంగాణ ఉద్యమాల పోటీ ఉద్యమాలతో వచ్చినటువంటి పార్టీ తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని మీరు చెప్పుకుంటున్నప్పుడు మీకంటూ కొంత ఎథిక్స్ ఉండాల్సి ఉంటుంది ఉంది, కానీ అలా ఎథిక్స్ అని పక్కన పెట్టేసి కేవలం గెలిపే పరమావధి అని పెట్టేసి కలిసినట్టు అలా నేను అలా చెప్పట్లేదు, బట్ నీవు అన్ని అందరికన్నా కూడా నేను స్పెషల్ అని మీరు మాట్లాడుతున్న కేసీఆర్ మాటలకి నేను చెప్తున్నా. ఇక్కడ నేను ఏమంటున్నానంటే గతంలో ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ ఏమోనికి వాళ్ళ శత్రువులు అయ్యారు, తెలంగాణ గురించి ఎవరైతే వద్దు అని మాట్లాడిన వాళ్ళంతా మిత్రులుగా చేసుకుని ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ ఆ రోజు తెలంగాణ వద్దని మాట్లాడి నేను ఇవాళ వచ్చి ఈయన మాట్లాడంగా ఈయన పునీతుడైపోయి ఈయనను చాలా అదిగా ఉందని చెప్పేసి మీరు పక్కన ఉన్నటువంటి వాళ్ళని 10 మందిని పరిచయం చేసి మీరు చేసి ఏ రకమైనటువంటి స్ట్రాటజీ మీరు ఏం చెప్పాలంటే తెలంగాణ సమాజానికి తెలంగాణ అమరుల యొక్క ఆత్మలు ఘోషిస్తున్నాయి మీరు చేసినటువంటి ఇలాంటి పనులకు. సో ఇంకా నేను ఏమంటే ఇవాళ ఒకవేళ నిజంగానే ఆయనకి జనసేన పార్టీ తెలంగాణలో బలపడాలు చేయాలనుకుంటే ఆయన ఏపీలో జరిగినటువంటి విషయాలు కనుక మనం కన్సల్ట్ చేసినట్లయితే ఏపీలో ప్రత్యేక హోదా అని పోలవరం పైన కానీ ఇప్పటివరకు ఒక క్వశ్చన్ చేసి వదిలేశాడు, ఇప్పటివరకు దాని గురించి ఆయన ఏం లేదు. వన్ మోర్, ఇంకోటి అక్కడ ఉద్దండకు సంబంధించినటువంటి వాళ్ళ గురించి ఏ విధంగా నువ్వు పోరాటం చేశావో ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా ఫ్లోరైడ్ బాధితులు చాలా మంది, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు మీరు? మీరు చేయాలనుకుంటున్నారు కదా, వీటి గురించి మీరు ఎందుకు మాట్లాడారు? అంటే ఇవాళ ఏం జరగనటువంటి అంటే ఇవాళ పవర్ వచ్చిందన్న విషయానికి గతంలో కూడా 9 గంటల కరెంట్ ఉంది, కానీ దీనికి రావడం కోసం దీని వెనక ఉన్నటువంటి వాళ్ళ శ్రమను కూడా మీరు గుర్తుపట్టాల్సిన అవసరం ఉన్నది, చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఇవాళ ఒక తెలంగాణ స్టేటే కాదు, రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా 4 రాష్ట్రాలలో యూపీలో పర్ 23 అవర్స్, కేరళలో 24 అవర్స్, మధ్యప్రదేశ్ 23 అవర్స్ అండ్ ఒడిశాలో 23 అవర్స్ ఆల్రెడీ ఇది పవర్ సప్లై చేయబడుతున్నది. దీనికి ఘనత ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇస్తున్నటువంటివి నేషనల్ మీడియా నుంచి నేను కలెక్ట్ చేసుకున్నటువంటిది. ఎట్ ద సేమ్ టైం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ బోర్డు చెప్పినటువంటి డేటా ఇది ఇచ్చినటువంటిది. వీటన్నిటికీ కారణం ఆదిలాబాద్ జైపూర్ లో ఉన్నటువంటి 1200 మెగావాట్లకి ఎవరు శంకుస్థాపన చేసిరు, ఎవరు పూర్తి చేసిరు దానిని, భూపాలపల్లి 600 మెగావాట్లు అయి ఉండొచ్చు, పోలవరంలో 90 మెగావాట్లు అయి ఉండొచ్చు, మహబూబ్ నగర్ లో 240 మెగావాట్లు అయి ఉండొచ్చు, ఇవాళ రామగుండం థర్మల్ పవర్ అయి ఉండొచ్చు, ఇవన్నీ ఎవరి వల్ల జరిగినాయి, నువ్వు ఎవరి ద్వారా ఇచ్చారు, మీరు వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి ఎక్కడైనా ఒక్క యూనిట్ పవర్ ప్రొడ్యూస్ చేశారా? రైట్, మణిగోవర్ధన్ రెడ్డి గారు, చిటికేస్తే 1000 ముక్కలైపోయే పవన్ కళ్యాణ్ కలవడం వెనుక చాలా అనుమానాలు వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాజకీయ విమర్శలు ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క విమర్శలు జరుగుతుంటే ఒక్కొక్క ఆరోపణ జరుగుతుంది.
రాజకీయ అవసరాలు కూడా మారిపోతూ ఉంటాయి. రాజకీయంగా సందర్భం బట్టి మాట్లాడడం వేరు ఉంటుంది. అంతేగాని రాజకీయంగా శత్రువులు, శాస్త్రశత్రులు, శాస్త్రమిత్రులు ఎక్కడ ఉండరు. పరిస్థితులను బట్టి ఒకరి మీద ఒకరు, అంటే ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ అయినప్పుడు, ఒక మంచి స్కీమ్ ఇంప్లిమెంట్ అయినప్పుడు తెలంగాణ రాష్ట్రం అంధకారంలో అవుతుందని చెప్పి గతంలో ఏపీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అనుకున్న సందర్భాన్ని బట్టి ఆ స్థాయి నుంచి ఒక 6 నెలలని అధిగమించి 9 గంటలు ఉచిత కరెంటు, నాణ్యతమైన కరెంటు, అంటే కాంగ్రెస్ కరెంటు ఉచిత కరెంటు ఇచ్చినా కూడా ఎక్కడ కూడా నాణ్యమైన కరెంటు ఇవ్వాలని చెప్పి అందరూ తెలిసి అప్పుడు ట్రాన్స్ఫర్ కలిపిన మోటార్లు కలిపిన నైట్ పుట్టించే, డే పుట్టించేవాళ్ళు కానీ నైట్ పుట్టించేవాళ్ళు కొంచెం ఇబ్బందులు ఉన్న పరిస్థితి వాస్తవాలు ఒప్పుకోవాలి. ఈరోజు ఆ వాస్తవాల నుంచి ఏదైతే అంధకారం నుంచి ఏదో ఒక 6 నెలలను అధిగమించి ఈరోజు 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పి చెప్పడానికి గొప్పగా మంచి స్కీము. ఒక పవన్ కళ్యాణ్ సరే ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి అయినా లేకపోతే తెలంగాణ ఎక్కడున్న ఒక హీరోగా ఒక వ్యక్తి, ఒక పాపులర్ ఉన్న వ్యక్తి వచ్చి ఒక స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ బాగుంది అని పొగడానికి వచ్చి, పొగడం గురించి కాదు మెచ్చుకోవడానికి, కంగారు చెప్పడానికి వచ్చిన సందర్భాన్ని బట్టి కాంగ్రెస్ వాళ్ళు పునాదులు కలిపోతున్నాయి. రాజకీయ సమస్యలపై స్పందించిన నేను చెప్పి నా స్కీములు ఆ సమస్యల గురించి మాట్లాడతా. ఈ స్కీమ్ వల్ల నిజంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు, సీఎం గారికి ఎదురు లేదని చెప్పేసి మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పి ఒక భయపడి వణుకుతో పునాదులు కదిలిపోయినా ఇక మాకు ఏ అవకాశం లేదని చెప్పేసి భయపడి ఆరోపణలు చేస్తారు తప్ప స్కీమ్ నిజం కూడా చెప్తే మీరు అన్నట్టండి ఈ స్కీమ్ మంచిదే జరిగింది కానీ ఇంకా వేరే సమస్యలు ఉన్నాయి దాన్ని కూడా ప్రస్తావించండి, దాన్ని కూడా ఒత్తుడేయండి అని చెప్పి చెప్తే బాగుండేది. దీంట్లో రాజకీయ కోణం తప్ప కాంగ్రెస్ పార్టీ అది వ్యతిరేకించట్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి 56 లక్షల రైతులు ఏమడుగుతున్నారు అని అంటే నువ్వు ఇచ్చే నాణ్యతమైన కరెంటుతో పాటు గిట్టుబాటు ధర కావాలి, దానికి ఎరువులు కావాలి, దానితో పాటుగా మంచి విత్తనాలు కాదు నకిలీ విత్తనాలు కాదు, నిన్న కాక మొన్న నకిలీ విత్తనాలు పత్తి పట్టుకున్నారు అంటే ఇలాంటి వాటితో రైతు బాధపడుతున్నాడు. ఇవి చేసినప్పుడు మాత్రమే ఒక కరెంటు, ఇంకొక విషయం 24 అవర్స్ పవర్ అక్కర్లేదు, మార్నింగ్ టైము 9 అవర్స్ నాణ్యత గల కరెంట్ ఇస్తే చాలు. కంటిన్యూగా మోటార్లు ఆటోమేటిక్ స్టార్టర్లు ఉండడం వల్ల కంటిన్యూగా నడవడం వల్ల వాటర్ అనేది ఎక్కువగా బయటకు వెళ్ళిపోయి భూగర్భ జలాలు వెళ్ళిపోయే పరిస్థితి, ఎడారి అయ్యే పరిస్థితి. కాబట్టి ఆ నేపథ్యంలో శుద్ధుల గురించి కాదు, మీరు ఎందుకు 60 సంవత్సరాలు మీరు ఎక్కువ మంది మీరు అప్పుడు రైతులు గుర్తు రాలేదా, మీ పవర్ ఎందుకు రాలేకపోయిందా, మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, మీరు చేయలేని పని ప్రభుత్వం 3 సంవత్సరాలని ప్రభుత్వం అధిగమించేందుకు నీకు ఎందుకు అది వేస్తే మాట మాట్లాడితే ఏం చెప్పండి, వేస్ట్ చెప్పండి. మీకు ఎందుకంత నొప్పి, మీకు ఎందుకంత బాధ, మీకు ఎందుకు మీరు ఎందుకంత కష్టపడుతున్నారు, ఈడ మీరు చేయలేని పని రాజకీయ పరిణామాలను సూచించబోతోంది. పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ 24 గంటల కరెంట్ గురించి మాట్లాడడానికి కంగ్రాచులేషన్కి వచ్చింది తప్ప లేకపోతే వేరే స్కీమ్ల గురించి తెలంగాణ రాష్ట్రం ఇంకేదో అవుతుందని చెప్పి ఎక్కడ చెప్పలేదు, ప్రస్తావించలేదు. గుర్తుపెట్టుకోండి అన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. మీ ఇందిరా అన్నట్టు రైతుల గురించి ఒక్క కరెంట్ ఇస్తేనే సరిపోదు, అలా కావాల్సి రైతులకు విత్తనాలు ఇవ్వాలి, సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలి, ప్లస్ గిట్టుబాటు ధర కల్పించాలి, ఎరువులు ఇవ్వాలి, అన్ని కలిపి అంటే ఒకేసారి ఈ 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఒకదా 1/1 ఎత్తనం చేస్తానని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయట్లేదు, రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పవర్ కూడా ఇస్తుంది, రైతులకు ఎంత అవసరం ఉంటే అంతే వాడుకుంటారు. 24 గంటలు ఒక్కొక్కసారి నాకు వెసలుబాటు ఉండదు, నాకు నైట్ పూటని పెట్టుకోగలుగుతా లేకపోతే నాకు ఇంకొక రైతు డే పూటని పెట్టుకోగలుగుతారు. దాంతో అంతే తప్ప రాజకీయంగా ఆలోచించి రాజకీయ విమర్శలు చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ మీద టీఆర్ఎస్ పార్టీ మీద బురద తెలియ ప్రయత్నం చేస్తే ప్రజలు గమనిస్తారు. నిజంగా ఒక రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడుతారు, సిల్క్స్ మీద సీరలట, అసలే కామన్ సెన్స్ ఉండాలి. ఒక ఆడపడుచు తెలంగాణ ఆడపడుచుని అగౌరవపరిచే విధంగా మాట్లాడే చీరలు ఇస్తారు మీరు ఎవరు, ఏ కాంగ్రెస్ పార్టీ, టీడీ పార్టీ ఎవరు చేయని విధంగా తెలంగాణ ఆడపడుచు ఇచ్చినట్టు కదా మీరు ఏదో మంచి నాణ్యమైన చీరలు, నాణ్యమైన చీరలు కాస్ట్ చీరలు అసలు తెలివి అంటే ఎంత అసలు ఎంత దిగజారిపోయారంటే తెలంగాణ విమర్శలు కూడా అద్దుపాతు ఉండాలి. శిక్షణ అంటే ఆడపిల్లని విమర్శించినట్టు కదా, దానికి ఏమన్నా తెలివి ఉండి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ కాదు, రోజు ఎవరో కేసీఆర్ గారు అమ్మ మీరే చెప్పిందండి, మీరు మాట్లాడలేదు కదా, మీరు మాట్లాడడం మాట్లాడలేదు కదా, దేశంలో గ్రో అన్ని రాష్ట్రాలు చెప్తున్నావు, మరి మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఎందుకు వెళ్ళకపోయారు ఇంప్లిమెంట్ ఏం చేసి చెప్పండి.
స్కీమ్ గురించి చెప్పండి. అనవసరం మీరు మాట్లాడుతున్నారా? కేసీఆర్ గారు పవన్ కళ్యాణ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఒక మంచి పనిని పోగొట్టడానికి వచ్చిన గొప్ప విషయం. ఆ వ్యక్తిత్వాన్ని మెచ్చుకోవాలి. మీరు అది వదిలేసి మీ రాజకీయ పునాదులు అవుతాయని చెప్పండి. ఒకరు ఎవరు సర్టిఫికేట్ గురించి అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలకు ఏం కావాలో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తెలంగాణ ఇన్ని రోజులు 60 సంవత్సరాలు వెనుక పడిపోయింది, వెనుక నెట్టిపోయి పడిపోయింది. అది అన్నిటి అనుగమించాలి. ఒకరు బర్రెలు అంటాడు, ఒకరు గొర్రెలు అన్ని చేస్తామండి. మీ బర్రెలు ఇస్తాం, బర్రెలు కలుసుకున్నాం, బర్రెలు ఇస్తాం, గొర్రెలు కలుసు, గొర్రెలు ఇస్తాం, చేపలు వచ్చాం, చేపలు వచ్చాం, చేపలు ఇస్తాం. అందరు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలనే ప్రభుత్వం. ప్రతి స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్ ప్రతి ఒక్క అట్టడిన వారికి అందాలనే ప్రభుత్వ లక్ష్యం. మీరు చేయలేని పని మేము చేస్తుంటే సంతోషపడండి. ఇంకేమంటే సూచనలు ఏమండి? అంతే తప్ప విరుచుకుపడి ఒక హనుమంతరావు ఒకరు మాట్లాడతారు, ఒకరు మాట్లాడతారు అంటే ఎంత అంత భయం అంత ఉలికిపాటు ఎందుకు అని మీకు? రైట్, ఆగండి, భయం ఒక నిమిషం ఆగండి. రాకేష్ రెడ్డి గారు, పవర్ ఇచ్చినందుకే పవన్ వచ్చాడని కొంతమంది అంటున్నారు. పవర్ కోసం పవన్ వచ్చాడేమో అనే అనుమానం చాలా మందిలో ఉంది. ఓకే, కానీ ఏదైనా కూడా పవన్ కళ్యాణ్కి తెలంగాణలో పొలిటికల్ స్టేక్స్ లేవు. తర్వాత ఇక్కడ ఆయనకు ఏ విషయంలో కూడా, ఏ అంశంలో కూడా ఆయనకు అసలు పొలిటికల్ స్టాండ్ అనేది లేదు. తర్వాత పొలిటికల్ స్టెబిలిటీలు కూడా లేదు పవన్ కళ్యాణ్కి. మనం చాలా అంశాలు చూసాం, ఒక ఒక్కో సందర్భంలో ఒక్కోలా మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజల్లో ఒక కాబట్టి బీజేపీకి మిత్రత్వం కాదా అని అసలు దాని గురించి ఆయన క్లారిటీ ఇస్తారు. ఇప్పుడు ఆయన మోడీ నాయకత్వాన్ని బలపరచడానికి ఆయన వచ్చాడు. మోడీ నాయకత్వం అవసరం ఈ దేశానికి అని చెప్పేసి అప్పుడు బలపరచడానికి వచ్చాడు. మేము కూడా స్వాగతించాం అంతవరకే. దాని తర్వాత ఆయన చేస్తున్నటువంటి విమర్శలు మీరు చూస్తూ ఉన్నారు, ఆయన తీసుకుంటున్నటువంటి పొలిటికల్ స్టాండ్స్ చూస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ హీఈస్ నాట్ ఎవర్ అలై. విమర్శలు చేసిన వాళ్ళు శత్రువులు అవుతారు. ఇప్పుడు అట్లా విమర్శలు చేసినా సరే కలిసారు కాబట్టి మిత్రులు అయ్యారు అంటే అలా అంటలే. అంతే కదా పాలిటిక్స్. మేము అలా అంటలే. ఆయన మోడీ నాయకత్వం అవసరం అని చెప్పి ఆయన వస్తే మేము స్వాగతించాం. మేము ఆయన దగ్గర పోయి ఆయన పిలుచుకొని వచ్చుకొని ఏం చేయాలి అవసరం లేదు. అవసరం లేదని కాదు, ఆయన అంశాల వారీ ఉంటుంది. ఏదైనా కూడా పొలిటికల్ ఫీల్డ్లో అంశాల వారిగానే మద్దతు ఉంటుంది. మేము ఇప్పుడు అదే అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పవర్ ఇచ్చారని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చారు. మరి ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినప్పుడు మీరు ఎక్కడ వేయండు? తర్వాత నేరెళ్లలో దళితుల మీద అగాయిత్యాలు జరిగినప్పుడు ఎక్కడ వేయండు? మీరు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మీద విరుచుకుపడ్డప్పుడు ఎక్కడ వేయారు మీరు? ఈ అన్ని విషయంలో ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్, నేను ప్రశ్నించడానికే వచ్చాను రాజకీయాల కంటే ఎవరు నమ్ముతారు? కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చినట్లేదు కేసీఆర్ దగ్గర ప్రశంసించడానికి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అందుకనే ఏంటంటే ఆయన క్రెడిబిలిటీ లేదు. క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తికి ఇంపార్టెన్స్ ఉండదు పొలిటికల్. కాబట్టి పవన్ కళ్యాణ్ కేసీఆర్ని కలిసినా, కేసీఆర్ ఆయనను ఓడినా, ఆయన ఈయనను ఓడినా కూడా పెద్దగా ఇక్కడ పట్టించుకుంటే వాళ్ళు ఎవరు లేరు అనేది నా భావన. అంటే ఆయన ఏదో 4 సీట్లు 10 సీట్లు పోటీ చేయాలి, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ అనే ఒక బేరం ఏదైనా మాట్లాడుకోవడానికి వచ్చి ఉంటాడు కావచ్చు, బట్ ఇట్ డజంట్ మేక్ బిగ్ డిఫరెన్స్. తెలంగాణలో పెద్ద డిఫరెన్స్ గురించి ప్రశంసించడానికి వచ్చారనుకుంటున్నారా? ప్రశంసించడానికి వచ్చారని ఎవరు అనుకోరు. పొలిటికల్ గా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా అట్లా అనుకోరు. డెఫినెట్లీ దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ ద బిహైండ్ సీన్, బట్ దానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇలా చర్చించుకుంటున్నారు. ఏంటంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంటు కోతలు ఉండేవి, వీళ్ళ హయాం వచ్చిన వీళ్ళ హయాంలో ఏంటంటే మాటల కోతలు ఎక్కువైపోయినాయి. అసలు వీళ్ళు ఒక్క ఎక్స్ట్రా మెగావాట్ కూడా ప్రొడ్యూస్ చేయకుండా కోతలు లేకుండా చేసేవాళ్ళు. అదే మాటల కోతలు ఎక్కువైపోయినాయి అంటారా? అసలు ఒక్క ఒక్క ఎక్స్ట్రా మెగావాట్ కూడా ప్రొడ్యూస్ చేయకుండా మొత్తం మేమే మార్చేసినాము, 24 గంటల కరెంటు మాగానే అని చెప్పుకోవడానికి అసలు మీకు ఎట్లా నోరు వస్తున్నదని మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక ఒక నిమిషం మీరు అడగాలి ఈ ప్రశ్న, మీరు అడగండి, మీరు అసలు ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేసినటువంటి కరెంట్ ఏంది? ఓకే, అది ఎంత ఇస్తున్నారు మీరు రైతులకు? అసలు అంతకుముందు ఎంత ప్రొడక్షన్ ఉండే, ఈరోజు ఎంత ప్రొడక్షన్ ఉంది? వాస్తవానికి ఏంటంటే 2014 కంటే ముందు ఈ దేశము ఎలక్ట్రిసిటీ డెఫిసిట్లో ఉండే. 2014లో మోడీ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి రీఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత, సోలార్ను పెద్ద ఎత్తున ప్రోత్సహించిన తర్వాత, ఉదయ్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత, ఎల్ఈడి బల్బ్స్ను ప్రోత్సహించిన తర్వాత ఈరోజు ఈ దేశము పవర్ సర్ప్లస్లోకి వచ్చింది. 19 రాష్ట్రాల్లో 100% పవర్ ఉంది. తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా ఒక 1-2% డెఫిసిట్ ఉంది. అనేక రాష్ట్రాల్లో ఈరోజు 24 అవర్స్ పవర్ ఇస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ఫస్ట్ స్టేట్ కాదు. అది టీఆర్ఎస్ కి కలిసి వచ్చింది అనుకుంటున్నారా? ఇప్పుడు పవన్ కేసీఆర్ భేటీ జరగడం వెనుక టీఆర్ఎస్ కలిసి వచ్చి, నేను అదే అంటున్నా కదా, అసలు ఆయన పొలిటికల్ స్టేక్స్ ఏ లేవు కదా. ఇక్కడ ఆయన పట్టించుకుంటే లేరు కాబట్టి పెద్ద కలిసి వస్తుందని నేను అనుకోవట్లేదు. ఆయన గ్లామర్ మీద వాడుకోవాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడి వస్తాను మళ్ళీ.